అందరికీ నమస్కారం చికెన్ బిర్యానీని ఎంతో ఇష్టపడే నాన్ వెజిటేరియన్స్ కూడా నచ్చేలా వెజిటేరియన్స్ కోసం లేత పనసకాయతో అదిరిపోయే రుచితో గుమగుమలాడే పనసకాయ దమ్ బిర్యానీ ఎలా చేయాలో చూద్దాం ముందుగా బాగా లేతగా ఉన్న చిన్న పనసకాయని తీసుకోవాలి దీన్ని కట్ చేయడం కోసం ఉపయోగించే చాకుకైనా లేదా కత్తిపేటకైనా నూనె అప్లై చేసుకోవాలి దీన్ని కట్ చేసేటప్పుడు వచ్చే పాలు చేతులకు అంటుకొని వదలవు కాబట్టి గ్లౌజ్ వేసుకోవాలి లేదా చేతులకు నూనైనా రాసుకోవాలి అలాగే కట్ చేయడం కోసం కింద న్యూస్ పేపర్ గాని లేదా ఆకులైనా వేసుకోవాలి కాయకుండే తొడిమని తీసి సగానికి కట్ చేసిన తర్వాత పైన ఉండే ఈ తొక్కను కూడా పూర్తిగా తీసేయాలి సగానికి కట్ చేసిన తర్వాత లోపల ఉండే ఈ భాగాన్ని కూడా తీసేయాలి ఇలా మంచి లేత పనసకాయ అయితే గింజలు కూడా బాగా లేతగా ఉండి ఉడకడానికి ఈజీగా ఉండడమే కాకుండా తినడానికి కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు మరీ చిన్న సైజు కానీ పెద్ద సైజు గానీ కాకుండా మీడియం సైజులో ఉండే ముక్కల్లా కట్ చేసుకోవాలి ఇప్పుడు వీటిని ఉడికించడం కోసం స్టవ్ ఆన్ చేసి గిన్నెలో ముక్కలు మునిగాయన్ని నీళ్లు తీసుకొని పావు స్పూన్ పసుపు రెండు స్పూన్ల ఉప్పు వేసి ఒకసారి కలిపి నీళ్లను బాగా కాగనివ్వాలి నీళ్లు కాగిన తర్వాత ఈ పనసకాయ ముక్కలు వేసి మంట హైఫ్లేమ్లో ఉంచి ఇవి ఎయిటీ పర్సెంట్ ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇవి ఇక్కడే మరీ ఎక్కువగా కుక్ అయిపోతే బిర్యానీ పూర్తయ్యేసరికి మ్యాష్ అయిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఎయిటీ పర్సెంట్ మాత్రమే ఉడకనివ్వాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వీటిని ఒక గిన్నెలో తీసి పక్కన పెట్టుకోవాలి తర్వాత బిర్యానీ వండడానికి సరిపడినంత గిన్నె తీసుకొని ఏడు ఎనిమిది స్పూన్ల నూనె వేసి నూనె కాగిన తర్వాత సన్నగా పొడవుగా కట్ చేసిన మూడు ఉల్లిపాయ ముక్కల్ని ఇందులో వేసి మంట హై ఫ్లేమ్లో ఉంచి ఉల్లిపాయలన్నీ ఒకే రంగులో వేగేలా కంటిన్యూస్గా కలుపుతూ వేయించాలి ఇలా వేగిన వీటిని గరిటెలో వేసి వీటిలో ఉన్న నూనెంతా పోయేలా మరో గరిటతో గట్టిగా నొక్కి వీటిని ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇదే నూనెలో ముందుగా ఉడికించి పెట్టుకున్న పనసకాయ ముక్కల్ని వేసి కలుపుతూ రెండు మూడు నిమిషాల పాటు వేయించాలి తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇందులో ఉండే పచ్చివాసన పోయే వరకు వేయించాలి రెండు మూడు నిమిషాల పాటు వేయించిన తర్వాత ఐదారు పచ్చిమిర్చీల ముక్కలు రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి ముక్కలు ఉడికించేటప్పుడు కూడా ఉప్పు వేస్తాం కాబట్టి చూసి జాగ్రత్తగా వేసుకోవాలి తర్వాత రెండు స్పూన్ల కారం పావు స్పూన్ జీలకర్ర పొడి రెండు స్పూన్ల ధనియాల పొడి రెండు స్పూన్ల బిర్యానీ మసాలా సన్నగా తరిగిన కొత్తిమీర పుదీనా వేసుకొని ముందుగా వేయించి పెట్టుకున్న ఉల్లిపాయల్లో సగం తీసుకొని చేత్తో మెత్తగా క్రష్ చేసి వేసుకోవాలి తర్వాత అరచెక్క నిమ్మరసం గింజలు రాకుండా వేసుకొని ఈ మసాలాలన్నీ ముక్కలకి బాగా పట్టేలా ఒకసారి కలిపి ఇందులో అరకప్పు పెరుగు వేసి మరోసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఈ మసాలాలన్నీ చక్కగా ఉడికి మంచి గ్రేవీ రావడం కోసం కొద్దిగా నీళ్లు పోసి ఒకసారి కలిపి మూత పెట్టి మంట లో ఫ్లేమ్లో ఉంచి ఐదు నిమిషాల పాటు ఉడికించాలి ఐదు నిమిషాల తర్వాత కూరలో ఇలా ఆయిల్ సపరేట్ అయినప్పుడు ఒకసారి కలిపి మూతపెట్టి ఈ గిన్నెను స్టవ్ మీద నుంచి దించి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్లో ఎసరు కోసం నీళ్లు పెట్టుకుని నీళ్ళలో ఉప్పు ఎక్కువయ్యేంతగా రెండు స్పూన్ల వరకు ఉప్పు వేసుకొని మూడు మరాఠీ మొగ్గలు రెండు బిర్యానీ ఆకులు చిన్న దాల్చిన చెక్క మూడు యాలుకలు నాలుగు లవంగాలు ఒక పువ్వు చిన్న జాపత్రి పావు స్పూను షాజీరా వేసి ఎసరు బాగా కాగనివ్వాలి ఎసరు కాగిన తర్వాత కడిగి అరగంట పాటు నానబెట్టిన ముప్పవ కిలో బాస్మతి రైస్ని వేసి ఒకసారి కలిపి మంట హైఫ్లేమ్లో ఉంచి ఉడకనివ్వాలి ఇలా అన్నం ఎయిటీ పర్సెంట్ ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కూరలో నుండి సగం కూరని బిర్యానీ మధ్యలో లేయర్లా వేయడం కోసం ఒక గిన్నెలో తీసి పక్కన పెట్టుకోవాలి మిగిలిన కూరని అడుగున ఈక్వల్గా సర్ది బిర్యానీని దంపెట్టి ఉడికించేటప్పుడు అడుగంటి పోకుండా ఉండడం కోసం రెండు గరిటల అన్నం ఉడికించిన నీళ్లు పోసిన తర్వాత ఎయిటీ పర్సెంట్ ఉడికిన అన్నం వేసి ఈక్వల్గా సర్దుకోవాలి దీనిపైన వేయించిన ఉల్లిపాయలు కొత్తిమీర పుదీనా వేసి గిన్నెలో తీసిపెట్టుకున్న కూరని కూడా ఈక్వల్గా సర్దుకోవాలి దీనిపైన మిగిలిన అన్నం అంతా మరో లేయర్లా వేసి వేయించిన ఉల్లిపాయలు కొత్తిమీర పుదీనా వేసిన తర్వాత బిర్యానీకి రెస్టారెంట్స్లో చేసే బిర్యానీ లాంటి ఫ్లేవర్ రావడం కోసం మొగలి పువ్వుల నుండి తయారైన కేవడా వాటర్ని ఒక స్పూన్ తీసుకొని కొన్ని నీళ్లలో మిక్స్ చేసి ఇందులో వేసుకోవాలి అలాగే వేడి నీళ్లలో నానబెట్టిన కుంకుమ పువ్వును కూడా వేసుకోవాలి ఇప్పుడు దమ్ మీద ఉడికించడం కోసం ఒక పాత అట్లపెనం స్టవ్ మీద పెట్టి ఈ బిర్యానీ ప్యాన్ని అట్లపెనం మీద పెట్టుకోవాలి చివరిగా పైన రెండు స్పూన్ల నెయ్యి కూడా వేసి మూతపెట్టి మొదటి ఐదు నిమిషాలు హై ఫ్లేమ్ మీద తర్వాత పది నిమిషాలు లో ఫ్లేమ్ మీద ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అన్నం ఉడికిందో లేదో చెక్ చేసినప్పుడు అన్నం ఏమైనా గట్టిగా అనిపిస్తే మరికొన్ని అన్నం ఉడికించిన నీళ్లు వేసి మరొక ఐదు నిమిషాలు దమ్ పెట్టుకుంటే సరిపోతుంది అయితే స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత వెంటనే కాకుండా ఐదు నిమిషాలు అలాగే వదిలేసి అన్నం సెట్ అయిన తర్వాత సర్వ్ చేసుకోవాలి పనసకాయలు దొరికే ఈ సీజన్లో మాత్రమే చేసుకోగలిగే ఈ రుచికరమైన పనసకాయ దమ్ బిర్యానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్